ఆయన చెప్పేదేంటంటే పేటాధిపతుల ఆజ్ఞను పాటించమంటున్నారు, పేటాధిపతులు చెప్పిన విధంగా ఓర్పు సహనంగా ఉండమంటున్నారు, అవి మనం అలవాటు చేసుకోవాలి. కన్నన్ సాగర్కి మన సభ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సభలో తదుపరి ప్రసంగం డాక్టర్ ఎన్బి తమ్మిరాజు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎన్జే రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం. శ్రీ విశ్వజ్ఞానయజ్ఞ ఆధ్యాత్మిక పీఠాధిపతులు సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. అమ్మగారికి నా నమస్కారం, సభాసభ్యులందరికీ నా నమస్కారం. అంతేకాదు ఈ సభకు మనుషులే కాకుండా రసాతలంలోనూ స్వర్గంలో కూడా వచ్చి ఎవరైతే ఇక్కడ ఉంటూ ఈ తత్వ విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఈ పీఠంలో సద్గురువుల్ని సేవించుకుని సాహిత్యం పొందాలనే తలంపుతో మనం ఇక్కడికి వస్తున్నాం. అటువంటిప్పుడు